മള്ളി മകനത്തെ മുമ്പ് ബെല്ല കൊടുത്താൽ അന്തരം വാപകൾക്ക് തൂച്ചു എവിടെ സ്ഥാനമുള്ള വേണം. പ്രളയതാണ്ഡവം ഉണർന്ന് പരമേശ്വരുടെ ഏം ചേച്ചാരെ ജീവുലന്തരും അലിച്ചുപോയാരു. പാപം ശരീരാലു മാറി 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 ഇంకా വാళ്ళు നന്ന് പൊందగలిగినంత జ్ఞానాన్ని పొందలేదు, భక్తితో ప్రవర్తించలేదు, కష్టాలు పడుతూనే ఉన్నారు, పాపాలు చేస్తూనే ఉన్నారని తాత్కాలిక విశ్రాంతినిస్తాడు. విశ్రాంతినిచ్చి జీవులందరూ నా ఎందలా పడుండండి అంటారు. అది ఎలా ఉంటుందంటే ఒక మైనపు ముద్దని నల్లపూసల మధ్యలో ఇలా నొక్కి పైకెత్తాను అనుకోండి, ఇప్పుడు నల్లపూసలు అన్ని ఏమవుతాయి? మైనపు ముద్ద కట్టుకుపోతాయి. పరమశివుడు మహాప్రళయ తాండవం చెయ్యడం అటువంటిదే. జీవులన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు, తీసేసుకుని కూర్చుంటాడు. మైనపు ముద్దని నల్లపూసల మధ్యలో ఉంచి అక్కడ ఎట్టాను అనుకోండి, అవి దానికంటూ ఉంటాయి. మళ్ళీ ఆ మైనపు ముద్దకి వీటిని ఒకసారి దులిపి కింద వేద్దామనిపించింది అనుకోండి, అలా చేద్దామనిపించిన కోరిక అమ్మవారు భావన. ప్రపంచ సృష్టి ఉన్ముఖవాక్యకాయ సమస్త సంహారకత అండవాయ. ఆ నల్లపూసలు కిందేస్తే సృష్టి అంటుకుంటే మహాప్రళయం తీసేస్తున్నాడు. మళ్ళీ తనలో తీసుకుని మళ్ళీ వీళ్ళందరూ కొంతకాలం విశ్రాంతి పొంది అమ్మయ్య అన్న తర్వాత అప్పుడు మళ్ళీ పునఃసృష్టి చేసి ఎవరెవరి పాప పుణ్యములకు అనుగుణంగా మళ్ళీ శరీరాలు ఇస్తూ ఉంటాడు. ఏమండి ఇలా శరీరాలు ఇవ్వడం పాప పుణ్యాలను భవించడమేనా? ఇంకా దానికి అంత్యం ఉండదా? ఉంటుంది. అది కూడా పరమశివుడే ఇస్తాడు. అందుకే మూడు ప్రళయములు చేస్తుంటాడు. నిత్య ప్రళయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని మూడు ప్రళయాలు చేస్తాడు. మొదటి విశ్రాంతి ఎక్కడిస్తాడంటే ఇక్కడే ఇప్పుడే అలిసిపోయినటువంటి ప్రాణికి రాత్రి రూపంలో నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు. నిద్రని మించిన సుఖం లేదు లోకంలో. ఆఖరికి ఏడిచి 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 బెంగ పెట్టుకున్నవాడైనా సరే, ఏదో మా అమ్మగారు శరీరం విడిచిపెట్టారు ఒక రోజున. ఆ రోజు నేను ఎంతో బెంగ పెట్టుకుని ఎంతో ఏడ్చాను మా అమ్మగారు వెళ్ళిపోయిన రోజున. మా అమ్మగారు వెళ్ళిపోయిన రోజున నేను ఏడ్చి 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 అలిసిపోయి నిద్రపోతే నేను నా భారాన్నంతటిని మర్చిపోయాను. నిద్రలో అమ్మ చనిపోయిందన్న భావన ఉందా? మర్చిపోయానంటే నిద్రలో సుఖమే. మళ్ళీ నిద్ర లేచేటప్పటికీ అమ్మ చనిపోయిందని గుర్తొచ్చింది, మళ్ళీ ఏడుకొచ్చింది. అంటే ఏడిచి ఏడిచి అలిసిపోయాడు, తిరిగి తిరిగి అలిసిపోయాడు, పని చేసి చేసి అలిసిపోయాడు. జీవులందరినీ పడుకోనిద్దామని రాత్రి వేళ ఆయన నిద్రపోవడానికి నిద్రాకాలిక సుఖముగా రామహిస్తాడు వచ్చి. అందుకని దాన్ని నిత్య ప్రళయము అంటారు. ఆయన కానీ అలా రాలేదనుకోండి, ఆయన నిద్ర ఇవ్వలేదనుకోండి, నిద్ర మీరు తెచ్చుకోలేరు. మీరు ఫ్యాన్ వేసుకోగలరు, ఆలోపు పెట్టుకోగలరు, పరుపు మీద పడుకోగలరు, తల కింద తలగడా పెట్టుకోగలరు, ఏదో ఏసీ ఆన్ చేసుకోగలరు, ఇన్ని చేసినా నిద్ర రావాలని ఏం లేదు. నిద్ర వస్తేనే సంతోషం, నిద్ర రాలేదు నరకమే ఆ రోజు రాత్రి. కాబట్టి ఆ నిద్రాకాలిక స్వరూపుడై ఆవహించి బడలితనంతటి తీసేస్తాడు. అది మొదట చేసేటటువంటి అనుగ్రహం. కాబట్టి దాన్ని నిత్య ప్రళయము అంటారు. ఆత్యంతిక ప్రళయము అని ఒకటి ఉంటుంది, అందులో జ్ఞానం ఇస్తాడు. ఇక జ్ఞానం వచ్చిందనుకోండి, ఆ జ్ఞానం ఆవిర్భవించిందనుకోండి, నేను ఇది కాదు అని తెలిసిపోతుంది. మనకి లోపల ఉన్న ఆత్మ నేను అని అదిగా నిలబడతాడు. నిలబడినప్పుడు ఏం చేస్తాడంటే దీనికి ఆకలిస్తోంది, దీనికి బాధ కలిగింది, దీనికి కురుపు పుట్టింది. రమణ మహర్షికి సర్కోమా వచ్చింది. ఇక్కడ ఒక రాతపుండు లాంటిది పుట్టి విపరీతమైన నిప్పి రక్తం ఓడిపోతుంది. ఆయన అనేవారు పాపం ఇది చాలా బాధపడుతుంది, నేను ఆత్మ చూస్తున్నాను ఇది బాధపడుతుంది, దీని బాధ చూస్తున్నాను ఇది బాధపడుతోంది, దీనికి నెప్పిడుతోంది. మీరు అందుకే చూడండి, ఆత్మ చూడడం మీకు అప్పుడప్పుడు తెలుస్తుంది. అన్నీ కంటితో చూస్తాం కదా, కన్ను చూడలేకపోతోందని ఎవరు చూస్తున్నారు? పుట్టినరోజు కదా అని సంతోషంగా నాన్నగారండి నాన్నగారండి నేను పోస్తాను కుక్కుడు పులుసు అని కూతురు కుక్కుడు పులుసు వచ్చింది. ఆ పులుసు పోస్తూ ఏదో కబుర్లు చెప్పింది, కబుర్లు చెప్తూ కుక్కుడు పులుసు తల నాన్నగారండి నాన్నగారండి తల రుద్దుతానని తల రుద్దింది. తండ్రి పురుషిపోయారా నా కూతురి ఇంత ప్రేమతో తలంచి పోస్తోంది నాకు. ఈలోగా పొరపాటున కన్ను తెరిచాడు, కుంకుడు పులుసు కంట్లోకి వెళ్ళి బయటికి వచ్చి తల తుడుచుకుని కళ్ళు ఇలా మూసుకున్నాడు.
ఎందుకంటే ఒక కంటితో చూసి ఒక కన్ను మూస్తే ఆ చూస్తున్న కన్ను వల్ల రెండో కన్ను నొప్పిడుతుంది. రెండు కన్నులు మూసే ఉంచాలి. నాన్నగారండి నాన్నగారండి టీవీలో చూడండి గంగానది చూపిస్తున్నారు అంది నా కూతురు. చూడలేనమ్మా కన్ను చూడటం లేదు కన్ను బాధ పెడుతోంది అన్నాను. కన్ను చూడలేకపోతోంది కన్ను బాధ పెడుతోందన్న విషయాన్ని చూస్తున్నది ఎవరు? దానికి బాధ లేదు, అది బాధకి సాక్షిగా చూస్తోంది. అది ఆత్మ, అది నేను, అది నేనుగా నిలబడిన వాడు దీనికి సాక్షిగా ఉంటాడు. ఇది పడిపోతున్నప్పుడు కూడా ఇది పడిపోతోందంటాడు, ఇది చచ్చిపోతోందంటాడు, తప్ప నేను చచ్చిపోతున్నానంట, నాకు చావు లేదు, నేను అలాగే ఉంటానంటాడు. అది జ్ఞానము అద్వైతానుభూతి అంటారు. అది నేను అలా నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి వచ్చిన వాడెవడో వాడు జ్ఞాని. అదిగో అలా వచ్చింది కొంతమంది మహాపురుషులకు, భగవాన్ రమణుల వంటి వారికి. అటువంటి జ్ఞానమిచ్చి ఆత్మగా నిలబెట్టి తాలో కలిపేసుకుంటే అడిగ వాళ్ళకి పుట్టుకుంటుంది ఇక శరీరాన్ని పుచ్చుకోరు వాళ్ళు. దాన్ని ఆత్యంతిక ప్రళయము అంటారు. అలా జ్ఞానమును పొంది భక్తితో బతకలేని వాళ్ళు ఉంటారు. అలా బతకడం అంటే మాటలు కాదు, దాన్ని ఎంత భక్తితో జీవించేవారో తెలుసా? నమో వృక్షేభ్యో హరిచేతాయో భవీతినే పుష్పానాంబత నమో నమో అంటే అభిషేకం చేస్తారు. లింగాల దగ్గరికి వెళ్ళి ఓ చేసేసి అవన్నీ తొక్కేసి నానాహడావిడి చేస్తారు. నిన్న అన్నాడు కదా నమో వృక్షేభ్యో అన్నాడు, వృక్షము నువ్వే అన్నాడు. అన్నవాడు ఏం చేస్తాడు, అందులో ఆకుపచ్చ రంగు నువ్వే అన్నాడు. ఆకుపచ్చ రంగు ఆకులో ఉంటుంది. బయటికి వచ్చి మహాశివరాత్రికి మామిడికాయలు వస్తాయి, ఓ కర్ర పెట్టి మామిడికాయ కోసం ఆకుల్ని కొడతాడు, చెట్టులు కొడతాడు, ఆకులు కింద రాలిపోతూ ఉంటాయి ఆ కాయి కోసం. అప్పుడు దేని కొడుతున్నావు నువ్వు? అభిషేకం శివుడు ధ్యానమో వృక్షేభ్యో అని బయటకు వచ్చి కర్ర పెట్టి తాడమో శివుడికి కాదు, శివుడి దగ్గర కొడుతున్నది. అదే రమణ మహర్షి అయితే మామిడికాయ కోసం కర్ర పెట్టి చెట్టును కొడుతూ ఉంటే గుండెని బాధేస్తున్నారు ఆయన. అవ్వ 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 కాయలు కాసిన ఫలితానికి చెట్టు కర్ర పెట్టి కొడతారా? పరమేశ్వరుడయా తప్పుతదు కొట్టకండి అన్నారు ఆయన. అలా నా అడగలా, అది నిజమైన భక్తి, పండిపోయిన భక్తి అంటారు. అలా అంత అనుభవంతో అంతగా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞతో ఉంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి భేదం ఉండదు, ఉపాధి భేదమును విస్మరిస్తారు. ఉపాధి అంతర్గతమైన ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తారు. పాము అలా ఆడుతుంది పత్తిరి మీద, ఆయన కింద కూర్చుని ఉన్నారు. సూర్య నాగమ్మ గారని ఆవిడ రాస్తుండేవారు ఎప్పుడు, ఆవిడ వచ్చారు, ఆవిడ వచ్చి కూర్చున్నారు. కూర్చుని పైకి చూశారు, భగవన్ పావు అన్నారు. అవును ఇవాళేమి వారం రోజులుగా ఆయన వస్తున్నారు, వారు అలా తిరుగుతారు, తిరిగి వారు చెట్టు మీదకి వెళ్ళిపోతారు, వారు ఎవరిని ఏం చేయరు అన్నారు. ఆయన ఎవరిని, కుక్కని కూడా, అది అది కుక్క అనేవారు కాదు, వారు వస్తున్నారు అనేవారు. అందరినీ అంత గౌరవించారు ఈశ్వరుడు ఆయన దృష్టిలో, కుక్క రూపంలో ఈశ్వరుడు. అందుకు ఆయన ఎవరిని ఏమనేవారు కాదు, వారు వస్తున్నారు వారం రోజుల నుంచి, అలాగే తిరుగుతారు వాళ్ళు, తిరిగి చెట్టు మీదకి ఎక్కి వెళ్ళిపోతారు. అంటే ఆవిడన్నారు, మీకంటే అలాగే కనిపిస్తుంది, మా మేము అదిలిపోతాం కాబట్టి మీరు వారికి చెప్పండి అన్నారు. అంటే ఆయన అన్నారు, ఆ పావు వంక చూసి వీరు మిమ్మల్ని చూస్తే భయపడతారట, మరి ఎందుకు మీరు వారిని భయపడతారు, మీరు ఎక్కడైనా తిరగకూడదు అన్నారు. వెళ్ళిపోయింది ఆ పావు, రాలేదు. ఆత్మ ఆత్మతో మాట్లాడుకున్నప్పుడు భాష సంబంధం ఉండదు. కాబట్టి జ్ఞాని ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. అది మనం అనుకరించామంటే వచ్చేది కాదు, ఆంతరమనందు భక్తి పండితే వచ్చేది. దగ్గరికి వెళ్ళి ఓహో చేసేసి అవన్నీ తొక్కేసి నానా హడావిడి చేస్తాడు. నిన్న అన్నాడు కదా నమో వృక్షేభ్యో అన్నాడు, వృక్షం నువ్వే అన్నాడు. అన్నవాడు ఏం చేస్తాడు, అందులో ఆకుపచ్చ రంగు నువ్వే అన్నాడు. ఆకుపచ్చ రంగు ఆకులో ఉంటుంది. బయటికి వచ్చి మహాశివరాత్రికి మామిడికాయలు వస్తాయి, ఓ కర్ర పెట్టి మామిడికాయ కోసం ఆకుల్ని కొడతాడు, చెట్టులు కొడతాడు, ఆకులు కింద రాలిపోతూ ఉంటాయి ఆ కాయ కోసం. అప్పుడు దేని కొడుతున్నావు నువ్వు? అభిషేకం శివుడి ధ్యానమో వృక్షేభ్యో అని బయటికి వచ్చి కర్ర పెట్టి తాడమో శివుడికి కాదు, శివుడి కాదు నువ్వు కొడుతున్నది. అదే రమణ మహర్షి అయితే మామిడికాయ కోసం కర్ర పెట్టి చెట్టును కొడుతూ ఉంటే గుండెని బాధేస్తున్నారు ఆయన. అవ్వ 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 కాయలు కాసిన ఫలితానికి చెట్టు కర్ర పెట్టి కొడతారా? పరమేశ్వరుడయా తప్పుకదు కొట్టకండి అన్నారు ఆయన. అలా మనం అనగలమా? అది నిజమైన భక్తి, పండిపోయిన భక్తి అంటారు. Yeah.